ఏంటండి రాచకం, అది అంబులెన్స్ అనుకుంటున్నారా, అనుష్క అనుకుంటున్నారా? అంబులెన్స్ మీ ఊరికి తీసుకుపోయారుగా, మీ ముఖ్యమంత్రి గారు అంబులెన్స్ ఓపెన్ చేశారుగా, మీ నియోజకవర్గాన్ని తీసుకుపోయారుగా ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు. తీసుకుపోయిన వాళ్ళు తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టాలి, దాన్ని పెట్టి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ అంబులెన్స్ని వాడాలి. మీరేందో ఏదో మీ నియోజకవర్గానికి అనుష్క వచ్చినట్లు బ్యాండ్ కొట్టి డప్పు కొట్టి హారతలు తిప్పి రిబ్బన్లు కట్ చేసి వందల సంఖ్యలో జనాన్ని పోగు చేసి దానికి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. ఒక పక్క ప్రపంచం అంతా కరోనా విజృంభించి రోజు రోజుకి మనుషులు చచ్చిపోతుంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా, మీ 151 మంది ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణం చేసినట్లున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభాని తగ్గించే బాధ్యత మాది, ఈ రాష్ట్రంలో కరోనాని మేమే విజృంభించేలా చేసి మేమే పెంచి పోషిస్తాము, ఆ బాధ్యత మాదే అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మించి ఒకరు పోటీ పడి మరీ పబ్లిసిటీలు చేస్తున్నారు. నేను మీ ముఖ్యమంత్రి గారు అంబులెన్స్ ఓపెన్ చేశారుగా, మీ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి దాన్ని హాస్పిటల్లో పెట్టొచ్చుగా, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాడొచ్చుగా, అవన్నీ పక్కన పెట్టేసి దానికి డప్పులు కొట్టుకుంటూ హారతులు తిప్పుకుంటూ వందల సంఖ్యలో జనాన్ని పోగేసి కరోనా ఏమన్నా కత్రినా కైఫా అని మీ ఫ్రెండా రాకుండా ఉండేదానికి, దానికి ఎవరి మీద జాలు ఉండదు సార్, వస్తుంది మడతెట్టేసుకుని వెళ్ళిపోద్ది, ఆ తర్వాత ఏమీ మిగలదు. ఏదైతే అంబులెన్స్ ముందు డప్పులు కొట్టుకుంటూ తీసుకొచ్చారో అదే అంబులెన్స్కి డప్పులు కొట్టుకుంటూ తీసుకుపోతారు స్వర్గపురికి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా చూస్తుంది అంటే ప్రపంచమంతా కాన్నుంచి ఉమ్మే పరిస్థితికి వచ్చింది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి. ఎవడన్నా అంబులెన్స్ తీసుకొస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతాడు, మీరేందో వందల సంఖ్యలో జనాన్ని పోగేసి డప్పులు కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు. మారండి సార్, ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే మీరు, కనీసం ఎడ్యుకేటెడ్, మీరు చదువుకున్నారు, మీరన్నా మారి ఒక 4 MLAలకు చెప్పండి, ఇలా పబ్లిసిటీలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో మిగిలేదు ఏమీ ఉండదు, కరోనా మొత్తం రాష్ట్రాన్ని వ్యాప్తి చెందించి రాష్ట్రం మొత్తం అడుక్కు తినిపోద్దని కనీసం మీరన్నా చెప్పండి. అంతేగాని ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరే అవన్నీ వదిలేసి అంబులెన్స్ కోసం జనాన్ని పోగేసి డప్పులు కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు, ఏంది సార్ ఇది? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటారు, చంపేస్తారండి సార్ రాష్ట్రంలో ప్రజలందరినీ? ఒక పక్క అందరు తిడుతూనే ఉన్నారు, ప్రపంచమే ఓస్తుంది మన మీద, ఇంకా ఎన్నిసార్లు ఊపించుకుంటాం సార్? వాళ్ళు ఊసింది సరిపోలేదా, మనం తుడుచుకుంది సరిపోలేదా, ఇంకా వాళ్ళు ఊస్తూనే ఉండాలి, మనం తుడుచుకుంటూనే ఉండాలా? ఎప్పటికన్నా మారి మీ పెచ్చ పబ్లిసిటీ ఆపండి, జనాన్ని కాపాడండి, ఈ కరోనాని ఎవరి దగ్గరికి రానివ్వకుండా ఒక ప్రజాప్రతినిధులుగా అందరూ కూడా ప్రజలకి చేతనైతే మేలు చేయండి, ప్రజలకి అవగాహన కల్పించండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.